స్తోత్రం. హోరేబు స్వరం అనే ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు. ఈ సమయంలో దైవజనులు డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. హోరేబు స్వరము అనే క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వారం వెంబడి వారము క్రమం తప్పకుండా మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీరెంతగానో దీవించబడుతూ ఉన్నారని మీ స్పందనల ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు మేమెంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ఈ సమయంలో వాక్య ధ్యాన నిమిత్తము మనకి ఎంతో పరిచయమైన ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. 23వ కీర్తన మొదటి చరణాన్ని మనం చదువుకుందాం. 23వ కీర్తన మొదటి చరణము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో హోరేబు స్వరం అనే కార్యక్రమం ద్వారా మా ప్రియులైన వారిని దర్శించడానికి మీరు కృపను చూపించారు, మీకు స్తోత్రాలు. ప్రభా, ఈ టీవీ మాధ్యమం ద్వారా మా ప్రియుల్ని మేము కలుసుకోవటానికి, వారిని వాక్య రీతిలో బలపరచటానికి ప్రభా ఈ కార్యక్రమాలని అయినా మీరు దీవించున్నారు, మీకు స్తోత్రాలు. ఎక్కడివరకైతే ప్రభా టీవీ మాధ్యమాల ద్వారా ఇవి ప్రసారమవుతూ ఉన్నాయో అక్కడ మీ ఆత్మకార్యాలను జరిగించండి. ఈ కొద్ది మాటలను ధ్యానించుండగా ప్రభా నీ సిలువు చాటు నన్ను మరుగుపరుచుకోండి, మీరే మాతో మాట్లాడండి, మీరే మహిమ పొందుకోమని బతిమలాడుకుంటూ ఉన్నాం. ప్రభా నీ మాటల ద్వారా నాయనా మమ్మల్ని ఉజ్జీవింపచేయండి, బలపరచమని బతిమలాడుకుంటూ ఉన్నాం. సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మనం చదువుకున్న వాక్య భాగాన్ని జాగ్రత్తగా గమనించగలిగితే మనకెంతో కాలంగా, బహుశా దాదాపుగా మన బాల్యం నుంచి కూడా చాలా పరిచయం ఉన్న ఈ వాక్యము మనకి కనబడుతూ ఉంది. 23వ కీర్తన మొదటి చరణాన్ని మనం చదువుకోగలిగితే అక్కడ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవానికి దావీదు గొప్ప రాజుగా ఉన్నప్పటికీ గతంలో తను ఒక పశువుల కాపరిగా లేదా గొర్రెల కాపరిగా ఉన్న రోజుల్లో తను కలిగిన అనుభవాలన్నిటినీ కూడా మరి రాస్తూ అనేక సందర్భాలలో మనల్ని బలపరుస్తూ అనేక కీర్తనలు మన ముందుంచాడు. అందులో భాగంగానే ప్రభు తనకు ఏమై ఉన్నాడు, దేవుడు తనకి ఏ విధంగా కనబడుతూ ఉన్నాడు అన్న విషయాలను మరి ఇక్కడ స్పష్టంగా 23వ కీర్తనలో రాస్తూ ఉన్నాడు. మనం గమనించగలిగితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా నాకు కాపరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అంటే దేవుణ్ణి తన కాపరి స్థానంలో చూస్తూ ఉన్నాడు దావీదు. బహుశా తండ్రి స్థానంలో చూడొచ్చు కదా, తల్లి స్థానంలో చూడొచ్చు కదా. అంటే తన గతానుభవాలలో ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కాపరి ఏ విధంగా తన మందను కాస్తూ ఉంటాడు, తన మంద అవసరాలను ఏ విధంగా అన్నీ కూడా చూసుకుంటూ ఉంటాడు అన్న విషయాలను తన అనుభవంలో ఉంచుకొని దేవుణ్ణి కాపరి స్థానంలో పోలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అంటే కాపరి ఏ విధంగా ఉండాలి అన్న సంగతిని ఇట్టే మనకు దావీదు బోధిస్తున్నాడన్నమాట.
మనం గమనించగలిగితే ఒకనొక సందర్భంలో యేసు ప్రభువు కూడా మరి కాపరి గురించిన కొన్ని మాటలు మనతో వివరిస్తూ ఉన్నారు. మనం చూడగలిగితే యోహాను రాసిన సువార్తలోని ఆ 21 అధ్యాయాలలో 7 పర్యాయాలు ఆయన ఏమై ఉన్నాడో ఆయన ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ ఉన్న మాట ఏంటంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాపరిల్లో మరి మంచి కాపరి అన్న మాటను ఇక్కడ దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, మంచి కాపరి అన్న మాట ఇక్కడ మనకు కనపడుతుందంటే అర్థం చెడ్డ కాపరులు కూడా ఉంటారు అనేది. యోహాను భక్తుడే అనేక సందర్భాలలో యేసు ప్రభువుతో తనకున్న అనుబంధాన్ని, అనుభవాన్ని, తనకున్న పరిచర్యను, తనకున్న పరిచయాన్ని ఎన్నో ఆత్మీయమైన మర్మాలతో మరి వివరిస్తూ అనేక సందర్భాలలో యేసు ప్రభువుని మనకి పరిచయం చేయటానికి పూనుకున్నాడు. అందులో భాగంగానే యేసు ప్రభు తాను ఏమై ఉన్నాడు, ఒకనొక సందర్భంలో ఆయన అంటూ ఉన్నాడు, నేనే జీవాహారమును అన్నాడు, నేనే జీవజలమును అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు, నేనే గొర్రెల పోవు ద్వారమును అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే అని మాట్లాడాడు. ఈ విధంగా మనం చూడగలిగితే యేసు ప్రభువు మనకెంత చాలిన దేవుడుగా కనపడుతున్నాడో మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మంచి కాపరి అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ చెడ్డ కాపరులు కూడా ఉంటారు అని మనం అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు, కానీ చెడ్డ కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టడు అని ఇట్టే మనకి అర్థమైపోతూ ఉంటుంది. ఇశ్రాయేలీయులు ప్రజల్నే మనం గమనించగలిగితే, దాదాపుగా 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న వారిని మోషే భక్తుడు విడిపించి ఆ బానిసత్వంలో నుంచి, అనగా ఐగుప్తు చెరలో నుంచి వారిని బయటకు తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తరువాత ఒకనొక సందర్భంలో ప్రభుతో ఆయన మాట్లాడటానికి కొండ మీదకు వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇస్రాయేల్ ప్రజల బాధ్యతలన్నీ కూడా అహరోనుకి అప్పచెప్పాడు. వాస్తవానికి మోషే ఒక గొప్ప నాయకుడు, అహరోను ఒక గొప్ప యాజకుడు. ఎవరైతేనేమి వీరిప్పుడు కాపరత్వంలో ఉన్నారు అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ఆ ఇస్రాయేలి ప్రజలు అనే మందను కాస్తున్న కాపరిగా ఇప్పుడు మనకి అహరోను కనబడుతూ ఉన్నాడు. అహరోను చేయవలసినది ఏంటంటే, మోషే ఆ కొండ దిగి వచ్చే లోపల ఆ ఇస్రాయేలు ప్రజలందరినీ కూడా కట్టుదిట్టంలో ఉంచి వారందరినీ కూడా సంరక్షించి వారిని బాధ్యతగా చూసుకోవలసిన పని అతని మీద ఉంది. కానీ అతను చేసిందేంటో మనం గమనించగలిగితే మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి నిర్గమాకాండము 32వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మోషే కొండ దిగకుండా తడవ చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి, లెము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషను వాడు ఏమాయనో నా మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అంత మాత్రమే కాదు, తర్వాత 5వ వచనంలో మనం చూడగలిగితే, అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను, మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు ఉదయం వారు లేచి దహన బలులను, సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు, తాగుటకును, కూర్చుండి ఆడుటకు లేచిరి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రస్తుతానికి మోషే వచ్చేలోగా కాపరిగా ఆ ఇస్రాయేల్ ప్రజల బాధ్యతలన్నీ చూడవలసిన, వారిని చక్కగా నడపవలసిన మరి అహరోను చేస్తున్నది ఏంటంటే, మరి వారందరినీ కూడా మరి దారి మరలుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మోషే వచ్చే లోపల వీరి బాధ్యతలను చూసుకోవాల్సిన అహరోను వారిని విగ్రహారాధన వైపు నడిపిస్తూ ఉన్నాడు. గమనించండి, మోషే ఒక మంచి కాపరి అయితే ఇప్పుడు అహరోను ఒక చెడ్డ కాపరిగా ఉంటున్నాడు.
కారణం ఏంటంటే ఆ ఇశ్రాయేలు ప్రజలు అహరోనుని తొందర పెట్టినప్పటికీ ఆ తొందరకు అహరోను ఏమాత్రం కూడా చెల్లించకుండా అవసరమైతే వారందరి నిమిత్తం ప్రాణాలు పెట్టాలే కానీ ఇప్పుడు చూసినట్లయితే ఆ తర్వాత వచనాలలో దాదాపుగా 3,000 మంది చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే గమనించండి, మరి కాపరత్వంలో అహరోను విఫలమైనట్టు మనకు అక్కడ కనబడుతూ ఉంది. కారణం ఏంటంటే మనం చదువుకున్న యోహాను సువార్త 10:11 రాయబడిన మాట ఏంటంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు, గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఎంత గొప్ప మాట అండి. అక్కడ చూసినట్లయితే జీతగాడు ఏమాత్రం కూడా గొర్రెలను గురించి బాధ్యత వహించడు. తోడేలు రావటం చూసి ఆ గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు. తోడేలు వచ్చి సింహము వచ్చి ఆ గొర్రెలను ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అంటే మనం గమనించగలిగితే యేసు ప్రభువు కూడా మన నిమిత్తం మంచి కాపరిగా ఉండి తన ప్రాణాలను మన కొరకు అర్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాన్ని బట్టే ఈరోజున మనం రక్షణానుభవంలోనికి రాగలుగుతూ ఉన్నాం. ప్రభువుని, ఆయన సన్నిధిని మనం సమీపించగలుగుతూ ఉన్నాం. ఆయన కృపలో మనం జీవించగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొర్రెల మంచి కాపరిగా మనకి దేవుడు ఉన్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే మరొక మాట మనం గమనించినట్లయితే, పేతురు రాసిన 1:25 మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం గమనించగలిగితే మొదటిగా ఆయన మన జీవితాలకు మంచి కాపరిగా ఉన్నాడు. అంటే మన జీవితాలను కాచి కాపాడే మంచి కాపరిగా ఉన్నాడు. కనుకనే మన కోసము ఆయన ప్రాణాలను అర్పించాడు. ఇక్కడ చూడగలిగితే ఆయన మన కొరకు గొప్ప ఆత్మల కాపరిగా మనకి కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మన ఆత్మలను కాచేది, కాపాడేది ఆయనే. కనుక ఈ దేహము వెనుకటి వలె మంటికి చేరినా సరే మన ఆత్మను క్షేమముగా ఆయన వద్దకు, అనగా పరలోక రాజ్యానికి తోడుకొని వెళ్ళి మరి క్షేమముగా తండ్రి ఎదుట ఉంచేది ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అపవాది మన ఆత్మలను దొంగిలించే సాహసము చేయడు. కారణం ఏంటంటే మన ఆత్మలను కాస్తున్నది దేవుడే గనుక. మనం గమనించగలిగితే తెస్సలోనికయులకు రాసిన 4:14 మనం చూడగలిగితే 17 వరకు జరిగిన సంగతులు మనం గమనించగలిగితే చాలా అద్భుతమైన విషయాలు అక్కడ మనకి కనబడుతూ ఉంటాయి. అవేంటంటే, మరి 14, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా నుందుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే ఆయన మన ఆత్మలను కాచే కాపరిగా ఉన్నాడు. మన ప్రాణాలను మాత్రమే కాదు, ప్రాణాత్మ దేహాలను కాచే గొప్ప ఆత్మల కాపరిగా మన జీవితాలకు చాలిన దేవుడిగా మనకి యేసు ప్రభువు ఉన్నాడు. అందుకనే పేతురు అంటున్నాడు, ఆత్మలను కాయు కాపరి అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా 1:5 మనం గమనించగలిగితే అక్కడ ఒక అద్భుతమైన మాట మనకి కనబడుతూ ఉంటుంది. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము
పొందుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మనం గమనించగలిగితే ఇక్కడ ప్రధాన కాపరి అని పేతురు ప్రస్తావిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఈ రోజున మనం వెళ్ళే మందిరానికి ఒక కాపరి ఉంటాడు, కానీ వీరందరి మీద ప్రధాన కాపరి, ఆత్మలను కాయు కాపరి, ప్రాణాత్మ దేహాలను సంరక్షించే కాపరి మన ప్రభువే. కనుక మన ప్రభువు వద్దకు మనం వెళ్ళినప్పుడు మనకు తగిన బహుమానాలు, అనగా ఒకవేళ కాపరి తను రక్షించిన ఆత్మలను గురించి, తను కాస్తున్న మందను గురించి లెక్క అప్పగించే బాధ్యతలో ఉంటాడు. కాబట్టి ఏ సంఘమునకు వెళ్ళేవారైనా, ఏ మందిరానికి వెళ్ళేవారైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నవారైనప్పటికీ ఈ ఆత్మలన్నీ కూడా ప్రధాన కాపరి ఎదుట నిలవబడాల్సిందే. కారణం ఏంటంటే మనకు జీతం ఇచ్చేది ఆయనే గనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మనకి బహుమానం ఇచ్చేది ఆయనే గనుక. మనం చూడగలిగితే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కారణం ఏంటంటే నమ్మకంగా వేచి ఉండే వారిని బట్టి, యథార్థముగా కనిపెట్టే వారిని బట్టి ఆయన మహిమాయుక్తమైన బహుమతులు సిద్ధం చేసి ఉన్నాడు. ఇక్కడ మహిమా కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు అని పేతురు భక్తుడు రాశాడు. కొన్ని సందర్భాలలో జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం. కారణం ఏంటంటే అంతము వరకు మనం సహించినట్లయితే, అంతము వరకు యథార్థంగా మనం కనిపెట్టినట్లయితే, అంతము వరకు మనం నమ్మకంగా ప్రవర్తించినట్లయితే దేవుని జీవ కిరీటాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. కారణం ఏంటంటే ఎవరు ఏమి చేసినప్పటికీ మనకు జీతం ఇవ్వాల్సింది మన ప్రధాన కాపరి అయిన యేసు ప్రభువు మాత్రమే. ఆయనే మనకు బహుమతులు ఇవ్వాల్సింది. కాబట్టి ఆయన వద్ద కొదువు అంటూ ఏమీ లేదు. మనకి ఇవ్వవలసిన జీతము, అనగా మనకి ఇవ్వవలసిన బహుమానము ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే ఈ ప్రధాన కాపరిని మించిన కాపరి మరి ఎవరు కూడా లేరు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే మనం గమనించగలిగితే అక్కడ చాలా స్పష్టంగా రాయబడుతున్న మాటలు ఏంటంటే, మరి ఆయన ఎదుట మనం ప్రత్యక్షమైనప్పుడు వాడబారని. ఒకవేళ మనుషులు మనకి బహుమతులు కానీ ఏదైనా గిఫ్ట్స్ కానీ ఇచ్చినట్లయితే అవి కొంతకాలం ఉంటాయి, కొంతకాలం తర్వాత కనుమరుగైపోతాయి. కానీ దేవుడు ఇచ్చే మహిమా కిరీటము ఏ మాత్రం కూడా వాడబారదు. హల్లెలూయా. కాబట్టి అటువంటి మనుషులు ఇచ్చే బహుమతులు కన్నా ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే, కనుమరుగైపోయే ఆవిరి వంటి మానవునికి దేవుడు వాడబారని మహిమా కిరీటాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన మన ప్రాణాత్మ దేహాలను కాచే మంచి కాపరిగా మాత్రమే కాదు, మనకి జీతము అనగా బహుమానమిచ్చే ప్రధాన కాపరిగా కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మనం గమనించగలిగితే మరొక సందర్భంలో మనకి ఇంకొక విధానంలో కాపరత్వం కనబడుతూ ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనము, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అన్న మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మనం ఇక్కడ గమనించగలిగితే చాలా స్పష్టంగా ఆయన ఒక గొప్ప ఉద్దేశంతో మనలను మృతులలో నుంచి లేపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు మనతో ఒక నిత్యమైన నిబంధన చేసుకున్నాడు. అందుకని ఆయన మనకి గొప్ప కాపరిగా కనబడుతూ ఉన్నాడు. మనం గమనించగలిగితే చాలా స్పష్టంగా ఆయన మన నిమిత్తము ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనించగలిగితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులన్నీ నెరుగుదును, రాబోవు కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఆయన గొప్ప కాపరి గనక మన నిమిత్తం గొప్ప ఉద్దేశాలను, గొప్ప ప్రణాళికలను ఆయన కలిగి ఉన్నాడు. కనుకనే ఆయన ప్రభువు అయి ఉండి మన కొరకు ఒక నిత్యమైన నిబంధనను చేస్తూ ఉన్నాడు. దేని ద్వారా అంటే తన అమూల్యమైన రక్తము ద్వారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అందుకనే కీర్తనాకారుడు
40వ అధ్యాయము 5వ వచనంలో కూడా అంటూ ఉన్నాడు, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. నేను వివరించి వాటిని చెప్పుదుననుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. నీకు సాటి అయిన వారు ఎవరు కూడా లేరయ్యా. కారణం ఏంటంటే ఆయన మన గురించి గొప్ప ఉద్దేశాలను, గొప్ప ప్రణాళికలను మన గురించి ఆయన కలిగి ఉన్నాడు గనుక. ఒకవేళ మనుషులు ఏర్పాటు చేసిన ప్రణాళికలు, వారి కోరికలు, వారి ఊహలు, వారి ఉద్దేశాలు మరి వారు సాధించకపోవచ్చు, కానీ దేవుడు మన యెడల ఆయన ఉద్దేశించిన తలంపులు ఖచ్చితంగా జరిగించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన మన జీవితాలకు గొప్ప కాపరిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనం చదువుకున్న మూలవాక్యాన్ని మరొకసారి మనం గమనించగలిగితే 23వ కీర్తన మొదటి చరణము, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనం చూడగలిగితే ఈ రోజున మానవునికి అనేకమైన అవసరతలు కలిగి ఉంటాడు. కారణం ఏంటంటే ఉదయము నిద్ర లేచింది మొదలుకొని రాత్రి నిద్రపోయేంత వరకు అనేకమైన అవసరతలలో, అనేకమైన కలవరాలతో, అనేకమైన భయాలతో మనిషి తన జీవితాన్ని గడుపుతూనే ఉన్నాడు. అయినప్పటికీ యెహోవాని, దేవుణ్ణి మన జీవితాలలో ప్రథమ స్థానంలో ఉంచగలిగితే, ఆయనకే మనం సర్వాధికారాన్ని ఇవ్వగలిగితే, మన జీవితాలను ఆయన ఆత్మ స్వాధీనానికి అప్పగించుకోగలిగితే ఆయన మనకు కాపరిగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, మనకు కావలసిన ప్రతి అవసరతను కూడా ఆయన తీరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టే దావీదు భక్తుడు అంటున్నాడు, నా కాపరి అంటున్నాడు. కారణం ఏంటంటే ఆ భావనను, ఆ ఉద్దేశాన్ని మనం స్వతంత్రించుకున్నప్పుడు నా దేవుడు దేన్నైనా చేయటానికి సమర్థుడు, నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అన్న భావనలోనికి, అన్న తీర్మానంలోనికి మనం రాగలిగితే దేవుడు మన జీవితాలని కూడా సమృద్ధి పదంలో నడిపి మనకు కావలసిన ప్రతీది కూడా సమృద్ధిగా ఆయన అనుగ్రహించి మనకు ఏ కొదువ లేకుండా ఆయన చూడగలడు. కారణం ఏంటంటే అనేక సందర్భాలలో మరి దావీదు భక్తుడు గొర్రెల కాపరిగా ఉన్న రోజుల్లో మరి మనం గమనించగలిగితే ఒకనొక సందర్భంలో ఆ గొర్రెలను తినటానికి క్రూర మృగాలు వచ్చినప్పుడు వాటి నుంచి దావీదు ఎంతగా పోరాడి ఆ గొర్రెలను రక్షించాడో మనం చూడొచ్చు. ఆ గొర్రెలను ఏ విధంగా మేపాడో చూడొచ్చు. ఎటువైపు పచ్చిక ఉందో గమనించి అటువైపే దావీదు ఆ గొర్రెలను తీసుకువెళ్తూ ఉండేవాడు. కనుకనే అంటున్నాడు, ఏ కొదువ లేదు అంటున్నాడు. అంటే యెహోవా దేవుడిగా కలిగిన జనులకు ఆశీర్వాదమే కానీ ఏ లోటు కూడా ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. నా కాపరి అని మనం భావించగలిగిన రోజున, అన్న తీర్మానంలోనికి మనం రాగలిగిన రోజున, అన్న అనుభవంలో మనం ముందు కొనసాగగలిగిన రోజున ఖచ్చితంగా దేవుడు మన అవసరతలన్నింటిని తీర్చగలడు. అంత మాత్రమే కాదు, ఏ దుష్టుడు కూడా ఏమీ చేయలేడు మనల్ని. నిత్యత్వము వరకు కూడా ఆయన మన ప్రాణాత్మ దేహాలను కాచి కాపాడి మనకు ప్రధాన కాపరిగా ఉండి మనకు బహుమతులు ఇచ్చి గొప్ప కాపరిగా ఉండి మనతో నిత్యమైన నిబంధనను చేసుకొని నా కాపరి దేనికైనా సమర్థుడు, నా కాపరికి ఎవరు సాటిరారు అన్న విధానంలో మన జీవితాలను అద్భుతమైన ఆశ్చర్య కార్యాలతో నింపి సమృద్ధి పదంలో దేవుడు నడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతకాలం దేవుణ్ణి నమ్ముకొని కూడా నువ్వు అనేకమైన ఇబ్బందులకు, అనేకమైన కొదవలతో నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నావేమో. ఒక్కసారి ఆలోచించి, ఈ రోజున ప్రాణాత్మ దేహాలకు కాపరిగా ఉన్న మంచి కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి, ఆత్మల కాపరి, నా కాపరి అయిన దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, ఈ సమయంలో నాయన ఈ కొద్ది మాటలను ధ్యానించడానికి మీరు కృపను చూపించారు, మీకు స్తోత్రాలు. అవును తండ్రి, మీరు మా ఆత్మలను కాచే ప్రధాన కాపరియ, మా ఆత్మల కాపరి తండ్రి, మా ప్రాణాత్మ దేహాలను సంరక్షించే మంచి కాపరయ్యా.
మీరు గొప్ప కాపరి తండ్రి, మా జీవితాలలో గొప్ప ఉద్దేశాలను ప్రణాళికను కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాదయ్యా, మమ్మల్ని ఏ కొదువలు లేకుండా సమృద్ధిలో నడపగలిగే మా గొప్ప కాపరి తండ్రి మీరు. అటువంటి అనుభవంలో ప్రభా మేము నడిచి మీ నుండి మేళ్లను పొందుకొని ప్రభా మా జీవితాల్లో సమృద్ధితో మేము నింపుకోవటానికి కృపను చూపించమని బచనలాడుకుంటూ ఉన్నాం. ఎక్కడ వరకైతే ప్రభా ప్రసంగాలు ప్రసారమవుతూ ఉన్నాయో ప్రభా అక్కడ మీ ఆత్మకార్యాలను జరిగించండి. ఎందు నిమిత్తం నాయనా పనిచేస్తున్న ప్రతి ఒక్కరి మీద ప్రభా మీ ఆత్మవర్షాన్ని కుమ్మరించండి, వారిని సమృద్ధితో నింపండి, మీ దీవెన వర్షాలను కుమ్మరించండి. సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు మీ సలహాలు సూచనలు మాకు అందించడం కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లను అడ్రస్ను సంప్రదించగలరు. మా చిరునామా డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు, హోరేప్ మినిస్ట్రీస్, నంబర్ 306 జయదుర్గా టవర్స్, కామైతోపు, విజయవాడ. మా ఫోన్ నెంబర్లు 9290007340.